వ్యాకరణాంశాలు చూడండి, సిక్స్త్ క్లాస్ పిల్లలు 32 పేజీ తీయండి, నోట్స్లో రాసుకోండి. తెలుగు నోట్స్లో పిల్లలందరూ మైదానంలో ఆడుతున్నారు. పై వాక్యంలో పిల్లలందరూ అనే పదం పిల్లలు ప్లస్ అందరూ అనే రెండు పదాల కలయిక వల్ల ఏర్పడింది. దీనినే సంధి అంటారు. పిల్లలు అన్న పదం చివర ఊ ఉంది, అందరూ అన్న పదం మొదట ఆ ఉంది. రెండు పదాలు కలిసినప్పుడు ఊ ప్లస్ ఆ అన్న రెండు అచ్చులకు బదులు ఆ ఒకటే వచ్చింది. ఇటువంటి మార్పును సంధి అంటారు. సంధి జరిగే సమయంలో మొదటి పదం చివరి అచ్చు పోతుంది, రెండవ పదంలో మొదటి అచ్చు మిగులుతుంది. రెండు తెలుగు పదాల మధ్య జరిగే ఈ సందులను తెలుగు సందులు అంటారు. ఉదాహరణ రాముడు ప్లస్ అతడు, రాముడు అతడు. ఇందులో రాముడు మొదటి పదం, అతడు రెండవ పదం. మొదటి పదమైన రాముడులోని చివరి ఊకారం పోయి రెండవ పదంలోని అకారం మిగిలింది. రాముడు ప్లస్ అతడు, రాముడు అతడు అనే రూపం ఏర్పడింది. రాసుకోండి అమ్మ నోట్స్లో, సిక్స్త్ క్లాస్ పిల్లలు. టెక్స్ట్ బుక్ చూడండి, పేజీ నంబర్ 32 తెలుగు టెస్ట్ తీసుకోండి. 32 పేజీ నంబరు తీసుకున్నారా, రాసినారా?